हाय अंडी नमस्ते वेलकम टू कन्नाटी किचन मन किचन लो टेस्टी गा चाला सिंपल गा चिकन करी नी एला प्रिपेर चेसुकोवालो चूपिंचुबोतुन्नानंडी। चिकेन करी चाला टेस्टी चेयालन्ना अलागे ओक केजी चिकेन करी तो पर्फेक्ट मेजरमेंट्स तो इला ओकसारी चेसी चूडंडी, रुचि चाला बागुंटुंदंडी। चिकेन मीरु डाबा स्टाइल्लो थिक ग्रेवी तो प्रिपेर चेसुकोवालनुकुंटे इला ओसारी ट्राई चेयंडी, अंदरिकी चाला बा नच्चुतुंदंडी। वीडियोलोकि वेल्ली ई चिकेन करी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। ఈ కర్రీ కోసం ముందుగా మీరైతే మూడు పెద్ద ఆనియన్స్ ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ ని తీసుకుందాము, అందులోకి 6-7 వెండి మిరపకాయల్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సోంపుని కూడా యాడ్ చేసుకోండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పల్పులను కూడా యాడ్ చేసుకొని మరో 2 సెకండ్ల పాటు లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కంప్లీట్ గా చల్లారాక ఓ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి। అలాగే 3 టమాటాస్ ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి। ఈ విధంగా స్మూత్ గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ ని తీసుకోండి, అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి। నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రానే అవుతుందండి। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోండి। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కంటిన్యూస్ గా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఒక నిమిషం పాటు ఆయిల్ లో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రై చేసుకోండి। ఇప్పుడు పచ్చి వాసన పోయాక ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి। టొమాటోస్ ఇలా మనము పేస్ట్ చేసేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా థిక్ గా వస్తుందండి। ఇప్పుడు ఆయిల్ లో బాగా దీన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి। ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు మరొకసారి అంతా దీన్ని మిక్స్ చేసుకొని మనం ఇందులోకి స్పైసెస్ ని యాడ్ చేసుకుందాము। 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఏయించిన జీలకర్ర పౌడర్ ని యాడ్ చేసుకోండి, అలాగే 3 టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని టేస్ట్ కి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి। ఇప్పుడు 1-2 నిమిషాల పాటు ఆయిల్ లో ఈ మసాలాలను బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి 1 కేజీ చికెన్ ని యాడ్ చేసుకోండి। నేను చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకొని లాస్ట్ లో salt అలాగే కొంచెం నిమ్మకాయ జ్యూస్ ని యాడ్ చేసుకొని వాష్ చేసుకున్నాను। ఇలా చికెన్ ని వాష్ చేసుకొని యాడ్ చేయడం వల్ల మనకు చికెన్ లో నుంచి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి, చికెన్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది। మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ చికెన్ ని ఒక 2 మినిట్స్ పాటు బాగా మసాలాలు పట్టించేలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి। ఒక 2 మినిట్స్ తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు చికెన్ ని బాగా కుక్ చేసుకోండి। ఇప్పుడు చికెన్ అనేది మనకు ఆల్మోస్ట్ 70-80% వరకు కుక్ అయిపోయింది, వాటర్ కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ లో ఫామ్ అయిపోయిందండి। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని అలాగే మీకు కారం సరిపోకపోతే 1 టీ స్పూన్ వరకు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో మరో 15 మినిట్స్ పాటు ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి। ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము, చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది ఫామ్ అవుతూ చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటుందండి।
ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ సరిగ్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. చూశారు కదా, చికెన్ అనేది పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనకు డాబా స్టైల్లో థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా కనుక మీరు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కందాటి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.